ఎస్ఎంటీ వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. రామగుండం కార్పొరేషన్ మేయర్ డిప్యూటీ మేయర్లపై నెగ్గిన అవిశ్వాసం, పదవులు గల్లంతు. బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ గా మునుమంత స్వరూప రమేష్. 20 రోజుల ఉత్కంఠకు తెరదింపిన ఎన్నికలు. రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని బేగంపేట గ్రామంలో సీసీ కెమెరాలను ప్రారంభించిన డీసీపీ సుదర్శన్ గౌడ్, ఏసీపీ రక్షిత కేమూర్తి. కమాన్పూర్ లో మంత్రి ఎమ్మెల్యే పుట్టమల దిష్టిబొమ్మ దగ్ధం. సిర్పూర్ కాగజ్ నగర్ లో ఎస్పీఆర్ పేపర్ మిల్లును పునః ప్రారంభించిన మంత్రి కేటీఆర్. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సహకారంతోనే ఈ మిల్లు ప్రారంభమైందంటున్న కార్మికులు. పదవ రోజుకు చేరిన గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె, తాండూరు బీజేపీ నాయకుల మద్దతు. తెలంగాణ జనసమితిలో వివిధ పార్టీలకు చెందిన 500 మంది చేరిక. కమాన్పూర్ మండలంలో నూతనంగా ప్రారంభమైన గొల్లపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం. రామగుండం కార్పొరేషన్ మేయర్ డిప్యూటీ మేయర్ల అవిశ్వాస తీర్మానం ఉత్కంఠకు తెరపడింది. ఈరోజు కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన అవిశ్వాస తీర్మానంలో 50 మంది కార్పొరేటర్లు ఒక ఎక్స్ ఆఫీసియో మెంబర్ సభ్యులుగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం జరిగిన అవిశ్వాసం మిగడంతో ఇంతవరకు మేయర్గా కొనసాగిన కొంకట లక్ష్మీనారాయణ, డిప్యూటీ మేయర్గా కొనసాగిన సాగంటి శంకర్లు తన పదవులను కోల్పోయారు. రామగుండం కార్పొరేషన్ మేయర్ డిప్యూటీ మేయర్లు అవిశ్వాస తీర్మానం ఉత్కంఠకు ఈరోజు తెరపడింది. ఈరోజు కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన అవిశ్వాస తీర్మానంలో 50 మంది కార్పొరేటర్లు, ఒక ఎక్స్ ఆఫీసో సభ్యులు ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఇందులో 38 మంది అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా చేతులెత్తి ఓటు వేయడంతో నిన్నటి వరకు మేయర్గా ఉన్న కొంకట లక్ష్మీనారాయణ, డిప్యూటీ మేయర్గా కొనసాగిన సాగన్ శంకర్లు ఓడిపోయారు. దీంతో ఈ ప్రక్రియ 1 గంటకు ముగిసింది. పెద్దపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్ వనజాదేవి ఈ ఎన్నికలకు కలెక్టర్ సూచన ప్రకారం సజావుగా నిర్వహించారు. 20 రోజుల క్రితం 37 మంది టీఆర్ఎస్, కాంగ్రెస్ఐ, బీజేపీ కార్పొరేటర్లు జిల్లా కలెక్టర్కు అవిశ్వాస నోటీసుపై సంతకాలు చేసి సమర్పించారు. 20 రోజుల అనంతరం జరిగిన ఈ సమావేశంలో 9 మంది కాంగ్రెస్ కార్పొరేటర్లు, ఒక బీజేపీ కార్పొరేటర్ ఆయా పార్టీల విప్లను ఖాతరు చేయకుండా పాల్గొనడంతో అవిశ్వాసం నెగ్గడం సులభమైంది. ఇక మళ్ళీ ఎవరు మేయర్ అని ఎదురుచూస్తున్న ప్రజలకు టీఆర్ఎస్ కార్పొరేటర్ కోదాడు ప్రవీణ్ కుమార్ పేరు అప్పుడే చర్చలోకి వచ్చింది. ఇదిలా ఉండగా కార్పొరేషన్ కార్యాలయం ముందు వంటం సీఐలు వాసుదేవరావు, మహేందర్, ఎస్ఐ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏసీపీ రక్షిత కేమూర్తి పర్యవేక్షణలో గట్టి నిఘా ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ అమలుపరిచి పకడ్బందీ ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా అవిశ్వాస తీర్మాన సమావేశం ప్రశాంతంగా ముగిసింది. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే నెగ్గిన తీరుపై విలేకరులతో మాట్లాడారు. ఇచ్చిన మాట తప్ప అట్లా మాట మీద నిలబడి పెట్టుకోవాలి, మాట నిలబెట్టుకోవాలి. అట్లాగే మా దగ్గర 27 మంది కార్పొరేటర్ వచ్చిన 27 మంది కార్పొరేటర్ ఇప్పటికి కూడా ఇంటాక్ట్. ఎంత వాళ్ళకి ఇబ్బంది పెట్టినా ఎంత చూసినా కానీ ఇప్పటి వరకు ఇంటాక్ట్ మా దగ్గర ఉన్నారు. టీఆర్ఎస్ సంబంధించిన కార్పొరేటర్ బీజేపీలో ఇద్దరు స్ప్లిట్ అయినారు. ఇక్కడ మాకు మద్దతు చేసిన రాజేంద్ర గారు మాకు ధన్యవాదాలు చెప్పుకుంటారు. ఇక్కడ మేయర్ గారికి మేయర్ డిప్యూటీ మేయర్ ఇప్పుడు ఇది మేయర్ డిప్యూటీ మేయర్ను తీసేసే ప్రక్రియ. ఎవరికి డిప్యూటీ మేయర్ ఇవ్వాలి, ఎవరికి మేయర్ ఇయ్యాలి అన్న ప్రక్రియ ఆ పార్టీలో ఉన్న నిర్ణయం అది. మా ఇంకమైతే మీకు మద్దతు ఇచ్చినందుకు కాంగ్రెస్ డిప్యూటీ మేయర్ ఇవ్వాల. మేయర్ డిప్యూటీ మేయర్ అందరికీ అనుకూలంగా పనిచేసే వ్యక్తిగా మా కార్పొరేటర్లందరికీ నచ్చే వ్యక్తి కావాలి. ఆనెస్ట్గా, సిన్సియర్గా, జీరో కరప్షన్తో పనిచేసే వ్యక్తి కావాలి. ఏదైతే కరప్షన్ అనే మేము దిగిపోయినప్పుడు మళ్ళీ వ్యక్తి ఉంటారు, అటువంటి వ్యక్తి ఉంటుంది. అది మా కార్పొరేటర్లు నిర్ణయించే వ్యక్తి తప్పకుండా, టీఆర్ఎస్ కార్పొరేటర్లు నిర్ణయించే వ్యక్తి తప్పకుండా. కాంగ్రెస్ అవన్నీ ఎన్నో వార్తలు ఇట్టుంటారు, రోజొక వార్త ఇట్టున్నారు, ఎన్నో వార్తలు ఇట్టుంటారు. అవన్నీ వార్తలు కాదు. ఎవరికి కమిట్ చేయనప్పుడు కాంగ్రెస్ కమిట్ చేస్తారు. మా దగ్గర 5-6 ఉన్నారు డిప్యూటీ మేయర్. వాళ్ళకి మేము ఎవరు కమిట్మెంట్ ఇవ్వలేదు. మా దగ్గర 4 మేయర్గా ఉన్నారు, వాళ్ళకి మేము కమిట్మెంట్ ఇవ్వలేదు. ఇది చాలా ఓపెన్ ఫ్యాక్ట్. ఎవరికి కమిట్మెంట్ లేదు. మళ్ళీ ప్రాసెస్లో ఎప్పుడు డిప్యూటీ మేయర్ నిర్ణయిస్తామో
ఆ రోజుకి వచ్చి తప్పకుండా చర్చిస్తాం. అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తులనే మేయర్ గారు పెట్టారు. ఈ పార్లమెంట్ సభ్యులు దూరంగా ఉండాలి, పోటీకి దూరంగా ఉండడానికి నేను వారిని తప్పు పట్టాను. వారికి ఏదో పార్లమెంట్ పార్లమెంట్ తప్పు ఇస్తాను అంటే పార్లమెంట్ అవినీతి జరిగింది అంటున్నారు కదా, మీరేం చూడాలి అవినీతి జరిగింది, మేయర్ ఇంత సీరియస్గా తొలగించడానికి ప్రధాన కారణం ఏంటి? ఏ రేంజ్లో జరిగింది అనేది ప్రజలకు వెళ్ళండి బాగా ప్రజలకు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన మేయర్ మరియు డిప్యూటీ మేయర్పై అవిశ్వాస తీర్మానం కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష సభ్యులుగా ప్రవేశపెట్టడం జరిగింది. దానికి సహకరించిన కార్పొరేటర్లందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రాంతంలో దాదాపుగా 4 సంవత్సరాల క్రితం అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ మేయర్ కానీ ఎమ్మెల్యే కానీ వాళ్లకున్న ఆధిపత్య కోరుతోటి వాళ్లకున్న కుమ్ములాటలతోటి ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందకుండా పూర్తిగా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మాత్రమే అభివృద్ధి చేయగలదనే ఒక సంకల్పంతో ఈరోజు మేమందరం కూడా ఒక నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా వీళ్ళని తీసేస్తే మాత్రమే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా కోరుకుంటున్న సందర్భంలో ఈరోజు అవిశ్వాస తీర్మానం ఇవ్వడం జరిగింది. దానికి ప్రజలందరూ కూడా సహకరించారు. కార్పొరేటర్లందరూ కూడా మెజార్టీ కార్పొరేటర్లందరూ కూడా సహకరించి వారిని తీసివేయడం జరిగింది. ఇలా ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే అభివృద్ధి చేయగలదు. శ్రీధర్ బాబు వారి నాయకత్వంలో పెద్దపల్లి జిల్లా మొత్తంలో కూడా కాంగ్రెస్ పార్టీ అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్లిన సందర్భం ఇక్కడ ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా అభివృద్ధి నిరోధకులుగా మారిండు. ఇక్కడ కూడా కొన్ని కోటాను కోట్ల రూపాయలు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కేటాయిస్తుందని చెప్తున్న ఈ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో కనీసం ఆ ఇచ్చిన డబ్బులను కూడా ఖర్చు పెట్టలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందంటే ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనే సంకల్పంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం మంచి నిర్ణయం అని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు కూడా ఈరోజు మాతోటి కలిసి వచ్చిందంటే ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. ఆ పార్టీకి సంబంధించిన స్థానిక ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్లు అందరూ కూడా మా పార్టీకి సంబంధించిన మేయరు డిప్యూటీ మేయర్లు ఎవరు కూడా సహకరిస్తే లేరు, ఖచ్చితంగా వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని పెడతాం, మీతోటి సహకరిస్తాం, మీతోటి మీ వెంబడొస్తామని చెప్పేసి వాళ్ళందరూ ఈరోజు వచ్చి వాళ్ళ పార్టీలో వాళ్ళకే సఖ్యత లేకుండా మా వెంబడొచ్చిందంటే ప్రజలందరూ కూడా గమనించి ఆలోచించవలసిందిగా కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజాసేవ చేయగలదు, ప్రజలకు కావలసిన కనీస సౌకర్యాలు కల్పిస్తుంది అనే తనకు నిదర్శనం. ఈరోజు మేయర్ డిప్యూటీ మేయర్పై నెగ్గిన అవిశ్వాసమే దానికి నిదర్శనంగా తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ ప్రాంతాన్ని అంతా అభివృద్ధిలోకి తీసుకెళ్లేటందుకు మేమందరం కార్పొరేటర్లు అందరం కూడా ఒక యూనిట్గా ఉండి ఈ ప్రాంతాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి, ఎట్లా ముందుకు తీసుకెళ్లాలి అనేది ఒక ప్రణాళిక ప్రకారం మా నాయకులు శ్రీధర్ బాబు గారితో మాట్లాడి ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధిలోకి తీసుకెళ్లేటందుకు పార్టీలో ఉన్న కార్యకర్తలు కార్పొరేటర్లు అందరూ కూడా నిరంతరం శ్రమించి ఈ ప్రాంతాన్ని అన్ని రంగాలలో కూడా అభివృద్ధిలోకి తీసుకెళ్లేటందుకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ముందుంటుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేయర్ పై అలాగే డిప్యూటీ మేయర్ పై అవిశ్వాసం ఏదైతే ఉందో దాన్ని నెగ్గించుకునే ప్రయత్నంలో మా కాంగ్రెస్ కార్పొరేటర్లు మరి అప్పుడున్న కలెక్టర్ గారికి ఇప్పుడున్న కలెక్టర్ గారికి అవిశ్వాసం కొరకు మేము సంతకాల సేకరణ చేసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ రోజున అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. దాంట్లో అవిశ్వాసానికి తప్పనిసరిగా కాంగ్రెస్ కార్పొరేటర్లే దీన్ని ముందు వెళ్ళడం జరిగింది. దానికి మద్దతుగా టీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా సహాయ సహకారాలు అందించడం జరిగింది. దానితో ఈరోజు వారందరి సహాయ సహకారంతో డిప్యూటీ మేయర్ను దించివేయడం జరిగింది. మరి 4 సంవత్సరాల నుండి మరి టీఆర్ఎస్ పార్టీలో ఉంటూ అలాగే ఇక్కడున్న ఎమ్మెల్యే కానీ మేయర్ కానీ వారిద్దరు కుమ్ములాటలతో అభివృద్ధి కుంటుపడిన సందర్భంలో మేము అవిశ్వాసం తీర్మానం పెట్టడం జరిగింది. ఎందుకంటే మేయరు అలాగే ఎమ్మెల్యే గారు వారు కుమ్ములాటల సందర్భంగా వచ్చిన ఫండ్స్ అన్ని కూడా వెనక్కి పోవడం జరిగింది. వందలాది కోట్లాది ఫండ్స్ వస్తున్నాయని చెప్పుకుంటూ ఇది ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మేయర్ గారు ప్రచారం చేశారు, కానీ వాటిలలో 50 లక్షలు దాదాపు 70 లక్షల పనులు కూడా ఇక్కడ చేయలేదు. దానికి ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడింది. ప్రజల ఇక్కడ ఉన్న రామగుండం పారిశ్రామిక ప్రాంతాన్ని మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మేయర్ని దించాలనే ఉద్దేశంతో డిప్యూటీ మేయర్ని దించాలనే ఉద్దేశంతో అవిశ్వాసాన్ని తీర్మానం
మేము చేపట్టడం జరిగింది. మరి ఈరోజు అవిశ్వాసం చేయడం జరిగింది, మేము నెగ్గాము. మరి రాబోయే కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీ నుండి కూడా మరి నెక్స్ట్ మేయర్ ఎలక్షన్ ఉంటుంది, డిప్యూటీ మేయర్ ఎలక్షన్ ఉంటుంది. కాబట్టి మా పార్టీ తరపు నుండి మేయర్ గెలుస్తారు, డిప్యూటీ మేయర్ కూడా గెలుస్తారని మేము విశ్వాసంగా మరి పూర్తి విశ్వాసపూర్తిగా కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. అంత కాన్ఫిడెన్స్ మరి వారు మా కాంగ్రెస్ పార్టీ నుండి కూడా మా శ్రీధర్ బాబు గారి మరి శ్రీధర్ బాబు గారి సహాయ సహకారాలతో కూడా ఈరోజు మేము కార్పొరేటర్లుగా ఎన్నికై ఒకటే మాట మీద అవిశ్వాసం అనే మాట మీద నిలబడి ఈరోజు అవిశ్వాసాన్ని గెలిపించుకోవడం జరిగిందని కూడా తెలియజేస్తున్నాము. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ చైర్మన్ పసల సునీతారాణిపై కౌన్సిల్ పెట్టిన ప్రవేశ అవిశ్వాస తీర్మానంపై బలపరీక్ష నిర్వహించక ముందే రాజీనామా చేయడంతో ఈ రోజు జరిగిన బలపరీక్షలో పాల్గొన్న 32 మంది రాజీనామాను ఆమోదించి అనంతరం మంచిర్యాల సబ్ కలెక్టర్ రాహుల్ రాజ్ అధ్యక్షతన ఓటింగ్ నిర్వహించగా 32 మంది కౌన్సిలర్లు చేతులెచ్చి మునిమంద స్వరూపను బెల్లంపల్లి చైర్మన్గా ఎన్నుకున్నారు. బెల్లంపల్లి మున్సిపల్ కౌన్సిల్లో 34 వార్డులు ఉన్నాయి. ఇందులో 29 మంది మాజీ చైర్మన్ పసల సునీతారాణిపై అవిశ్వాస తీర్మానం ప్రకటించి మంచిర్యాల జిల్లా కలెక్టర్కు 29 రోజుల క్రితం సమర్పించగా ఈరోజు బలనూర్పణ నిర్ణయించారు. దీని ప్రకారం సబ్ కలెక్టర్ రాహుల్ రాజ్ అధ్యక్షతన గురువారం బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయంలో అవిశ్వాస తీర్మానంపై సమావేశం జరిగింది. దీనికి గత 20 రోజుల నుండి క్యాంపెనింగ్లో ఉన్న 29 కౌన్సిలర్లు సమయానికి చేరుకున్నారు. వారంతా లోనికి వెళ్లగానే మరో 3 కౌన్సిలర్లు వీరికి మద్దతు పలికారు. దీంతో వీరి సంఖ్య 32కు చేరింది. అనంతరం బుధవారం రాజీనామాలు చేసిన పసల సునీతారాం రాజీనామాను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఆ తర్వాత కొత్త చైర్మన్కు ఎన్నికలు నేరుగా నిర్వహించగా 32 మంది కౌన్సిలర్లు మునిమంద స్వరూపను చైర్మన్గా ఎన్నుకున్నారు. దీంతో మునిమంద స్వరూప చైర్మన్గా ఎన్నికైనట్లు జేసీ ప్రకటించారు. చైర్మన్గా పదవి పాత్ర స్వీకరించిన కొత్త చైర్మన్ నేటి నుండి అధికారిక పనులకు శ్రీకారం చుట్టింది. గట్టి పోలీసు బందోబస్తు మధ్య ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయి. జూన్ 24వ తేదీ నుండి మరి గౌరవ సభ్యులు క్యాంపులో వెళ్ళడం వల్ల మరి అవిశ్వాస తీర్మానం కోసం మరి ఏదైతే వాళ్ళు పెద్ద ఎత్తున మరి ఎన్ని రోజుల నుంచి 35 రోజుల నుంచి మరి క్యాంపు నిర్వహించుకొని మరి పూర్తి చేసుకొని ఈ రోజు రావడం ఒక ప్రజలకు ఎన్నో సమస్యలు మరి అందరినీ వాళ్ళని పట్టించుకోకుండా మరి వాళ్ళందరినీ వదిలిపెట్టి మరి ప్రజలకు ఉన్నటువంటి అవసరాలను పట్టించుకోకుండా వాళ్ళు ఇన్ని రోజులు 35 రోజులు మరి క్యాంపులో నిర్వహించి వాళ్ళు ఇన్ని రోజులు ఏది పట్టించుకున్నటువంటి గౌరవ సభ్యులు మరి వారు చేసినటువంటి ఎక్కడ కూడా 60 మున్సిపాలిటీ మన స్టేట్ లెవెల్లో కూడా ఎక్కడ కూడా లేని విధంగా మరి ఈ యొక్క ప్రక్రియను వాళ్ళు ఎంచుకున్నారు. మరి దీనికి సంబంధించి మరి దీని ఎంతాల అభివృద్ధిని అడ్డుకోవాలనే విధంగా వాళ్ళు క్యాంపును నిర్వహించినటువంటి గ్రంథాలయ చైర్మన్ కావచ్చు, మరి వివేక్ సార్ కావచ్చు, మరి వాళ్ళకు ఒక బలాన్ని ఇస్తూ వాళ్ళని ఇంత పకడ్బందిగా ఇన్ని రోజుల నుంచి ఒక పెద్ద ఫస్ట్ ఎలక్షన్ లాగా మరి ఇంత పెద్ద క్యాంపు రాజకీయ మీద ఎన్ని ఉన్నాయో అందరికీ తెలుసు. కాబట్టి ఇప్పుడు నుంచి మరి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాప్రతినిధులు పనిచేయాలి. కాబట్టి వాళ్ళ అవసరాలకు వాళ్ళని కాపాడుకోవాల్సిన సమయంలో ఈ వర్షాకాలంలో కూడా వాళ్ళని పట్టించుకోకుండా వీళ్ళ అవసరాల కోసం కేవలం డబ్బుల కోసం మరి అందరూ దానికి ఎన్నో ఆశలు పెడతారు. ఆశలకు అన్నిటికీ వీళ్ళు మా గౌరవ సభ్యులు మరి పోవడం జరిగింది. దానికి సంబంధించి మరి ఈరోజు వీళ్ళు డబ్బులకు వెళ్ళినటువంటి కౌన్సిలర్స్ మరి వీళ్ళు ప్రజలకు ఏం చేస్తారని నేను అడుగుతున్నాను. అందరికీ కౌన్సిలర్స్కి ప్రతి ఒక్కరి గౌరవ సభ్యులకు నేను అందరినీ కలిసి వెళ్తున్నట్టు అందరూ కలిసి రావాలి, మన పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాలి. అందరూ కూడా అన్నింటిలో మంచి అంటే మంచిగా ఐక్యతతో ఉంటే మనం అన్ని అభివృద్ధిలో పాల్గొంటామంటే మీ అందరికీ తెలుసు ప్రతి మీటింగ్లో వాళ్ళు వ్యతిరేకత చేస్తారు. అయితే దీన్ని బట్టి ఎందుకంటే ఒకటే టీఆర్ఎస్ పార్టీలో 2 గ్రూపులు ఉండద్దు అని మేము కలుపుకొని ఎంత మంచిగా చేసినా కూడా వాళ్ళు మమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు, మా పైన ఆరోపణలు చేస్తున్నారు. ఎవరైనా ఆరోపణలు చేస్తే బట్టిగా చేయడానికి వీలు లేదు. ఏదైనా ఉంటే సాక్ష్యాలు చూపెట్టండి, ఏదైనా ఆధారం చూపెట్టండి, చూపెట్టి మాట్లాడండి. అదే గాలికి మాట్లాడితే కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏదైనా మా మీద ఆరోపణ చేస్తే చేసిన వారు ఉంటే చేసినట్లయితే అది కూడా మాకు నిరూపించాలని సందర్భంలో కోరుతూ మేము ఈ యొక్క సందర్భంలో మేము ప్రజలే నిర్ణయిస్తారు. ఏదైనా కూడా ప్రజలు ఈరోజు వారికి ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు, ఎవరు ఏం చేస్తున్నారు అనేది వారందరూ గుర్తించారు. ఇంతకుముందు పాలన వేరు, ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ పరిపాలన వేరు. కాబట్టి ప్రజలే నిర్ణయిస్తారు ఎవరు ఏంటి అనేది, ఎవరు అవినీతి పరులు. ఈ సందర్భంలో నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను ఏంటంటే మరి వెనుక ఎవరు ఉన్నా కూడా
ఎవరు ఏం చెప్పినా కూడా, ఎవరు ఏం చేసినా కూడా ఒక్కటే పార్టీలో రెండు విభజిస్తే పార్టీకి అందరు కట్టుబడి ఉండాలని నేను కోరుకుంటున్నాను. కొద్దిగా దానికి విభజించి ఇంత కక్షతోటి సాధింపులు చేస్తున్నారనేది ఇక్కడ చెప్పగలను. వాళ్ళందరూ కూడా 11 o'clock ఇక్కడ రావడం జరిగింది. దాని ప్రకారంగానే నో కాన్ఫిడెన్స్ మోషన్ని మనం కోరం ప్రకారంగా కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే 34 members ప్లస్ ఎక్స్ ఆఫీషియల్ మెంబర్స్ కలుపుకొని 35 members ఉన్న మున్సిపాలిటీలో కోరం ప్రకారం 24 members ఉండడం కంపల్సరీ. అయితే హాజరైన వాళ్ళు మాత్రం 32 members ఉన్నారు, అంటే మోర్ దాన్ కోరం హాజరైనారు కాబట్టి నో కాన్ఫిడెన్స్ మోషన్ని టేకప్ చేయడం జరిగింది. టేకప్ చేసినాక ఎంతమంది ఆ నో కాన్ఫిడెన్స్ మోషన్కి అనుకూలంగా ఉండాలని అడిగినప్పుడు ఆ హాజరైన 32 మంది అందరూ కూడా అనుకూలమే అనేసి చేతులు ఎత్తడం జరిగింది. ఆ చేతులు ఎత్తిన ప్రతి ఒక్కరిది కూడా వీడియో రికార్డింగ్ తీసి వాళ్ళందరి ఫోటోస్ కూడా తీసుకొని వాళ్ళందరి సమక్షంలో వీడియో రికార్డ్ అయిపోయినప్పుడే వాళ్ళందరి సంతకాలు కూడా తీసుకోవడం జరిగింది. సంతకాలు తీసుకున్నాక 32 మంది అనుకూలంగా ఉన్నారు కాబట్టి హాజరైన ప్రతి ఒక్కరు కూడా అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఉన్నట్టు ప్రకటించి అవిశ్వాస తీర్మానం పాస్ అయినట్టు ప్రకటించడం జరిగింది. రాజీనామా గురించి కూడా నో కాన్ఫిడెన్స్ మోషన్ కన్నా ముందే ఇంకొక అత్యవసర సమావేశం కమిషనర్ గారి అధ్యక్షతన జరగడం జరిగింది. అయితే వచ్చిన సభ్యులకు అందరికీ కూడా ఆ విషయం తెలపడం జరిగింది. అయితే సభ్యులు ఎవరు కూడా రాజీనామాకి మాకు ఎటువంటి సంబంధం లేదు, మేము దేని కూడా పరిగణలోకి తీసుకొని మేము వచ్చింది నో కాన్ఫిడెన్స్ మోషన్ కోసమే కాబట్టి ఆ మీటింగే మాకు పెట్టాలనేసి అందరూ పట్టడంతో ఆ మీటింగ్ కూడా కంక్లూడ్ చేస్తూ దానికి ఒక మినిట్స్ చదివి వాళ్ళందరికీ వినిపించేసి మీరు ఎవరు కూడా వాళ్ళు ఒప్పుకోవడం లేదు కాబట్టి నో కాన్ఫిడెన్స్ మోషన్నే టేకప్ చేయడం జరిగింది. ఇప్పుడు జరిగిన ప్రక్రియ నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ అయింది కాబట్టి దీన్ని ఈరోజు కలెక్టర్ గారికి పంపించడం జరుగుతుంది. కలెక్టర్ గారు సంబంధిత స్టేట్ ఎలక్షన్ కమిషన్ గారికి గవర్నమెంట్కి కూడా తెలపడం జరుగుతుంది. తెలిపినాక ఆ స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం నెక్స్ట్ ఒక డేట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ డేట్ రోజు కౌన్సిల్ సభ్యులందరూ కూడా మళ్ళీ సమావేశమై కొత్త చైర్పర్సన్ని ఎన్నుకోవడం జరుగుతుంది. ఆ డేట్ మనకి అక్కడ నుంచి రావాల్సి ఉంటుంది. పెద్దపల్లి జిల్లా రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో బేగంపేట గ్రామంలో నేను సైతం ప్రోగ్రాం కింద గ్రామస్తులు కలిసి ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలను పెద్దపల్లి డిఎస్పీ సుదర్శన్ గౌడ్, ఏసీపీ రక్షితమూర్తి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ, ఏసీపీలతో పాటుగా మంతని సీఐ నటేష్, రామగిరి ఎస్ఐ సత్యనారాయణ, ముత్తారం ఎస్ఐ షేక్ ముస్తాన్లు పాల్గొన్నారు. అనంతరం డీసీపీ సుదర్శన్ గౌడ్, ఏసీపీ రక్షితమూర్తిలు మాట్లాడారు. సీసీ కెమెరాలకు చందాలు ఇచ్చిన సహకరించిన గ్రామస్తులను పోలీసులు సెలవుతో ఘనంగా సన్మానించారు. రికవర్ అయింది. ఈరోజు వీ విల్ షో ది అరెస్ట్ ఆల్సో ఆ కేసులో. సో అది ఫైనలీ మాకు సీసీటీవీ ఫుటేజ్ ద్వారానే దొరికింది. అక్కడ సీన్లో బ్లడ్ స్టెయిన్స్ ఏమి విడిన్ ఫైనలీ బ్లడ్ స్టెయిన్స్ నాట్ ఫింగర్ ప్రింట్స్ బట్ ఓన్లీ ద సీసీటీవీ ఫుటేజ్ మాకు ఒక చిన్న క్లూ అండ్ దెన్ వీ యాక్టెడ్ అపాన్ దట్ క్లూ అండ్ ఫైనలీ ఇప్పుడు ఆ క్రైమ్ మొత్తం మేము సాల్వ్ చేసాము. సో మా వినతి ఏమంటే ఇది సీసీటీవీ కెమెరాస్ పెట్టుకుంటే అందరికీ మంచిది, నాట్ జస్ట్ క్రైమ్ ప్రివెన్షన్ కాదు క్రైమ్ డిటెక్షన్ కూడా అవుతుంది. అండ్ ఇప్పుడు ఎవరైనా నేరాలు చేయాలి అని చూసుకుంటే కూడా వాళ్ళకి కూడా భయం అవుతుంది. సో దట్ వే ఒక సేఫ్ ఎన్వైరన్మెంట్ వీ కెన్ క్రియేట్ త్రూ ఇన్స్టాలింగ్ సీసీటీవీ కెమెరాస్. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూడా ఈ సీసీ కెమెరాలకు ఇవ్వాలని తప్పనిసరిగా ఇవ్వాలని ఉంది కాబట్టి, ఎందుకంటే ఈ సీసీ కెమెరాలు అనేటి నేరాల నియంత్రణ చాలా ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి కాబట్టి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది ఈ స్కీమ్. అందరూ కూడా అదేవిధంగా కమ్యూనిటీ పోలీసింగ్లో ఇంత భాగస్వాములు మన ప్రాంతంలో మన దగ్గర నుంచి ముఖ్యంగా లాస్ట్ అందరు సీరియస్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు ఆయన కొట్టడం వల్లనే అని మళ్ళీ అలిగేషన్ లేదు. అసలు సీసీ కెమెరా చూస్తే అసలు కొట్టలే జస్ట్ చూపించలే ఆ విధంగా. ఎందుకు ఇది నిజం ఎంతవరకు నేరం జరిగింది అనేది కూడా మనకు ఆ సీసీ కెమెరాలో చూసి వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యారు ఆయన కొట్టలేదు సపోర్ట్ చేశారు ఏది మా స్ట్రైక్ సపోర్ట్ చేయాలని చెప్పారని ఆ సీసీ కెమెరా ద్వారా మనకు వాళ్ళ బంధువులు కూడా అగ్రి అయిపోయారు వాళ్ళు కూడా కన్విన్స్ అయిపోయారు. దీని ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా మనకు నిజాలు అనేది తెలుస్తాయి, నేరస్తులు ఎవరైనా తెలుస్తారు. ఇప్పుడు మీరు ఓల్డ్ సిటీలో మన డీజీపీ మహేందర్ రెడ్డి గారు చెప్పారు ఓల్డ్ సిటీలో ఎవరి మత కళాలు అయితే అందరు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చే విధానం ఉండేది, ఇప్పుడు ఆ విధానం లేదు. అక్కడే ఓల్డ్ సిటీ ప్రజలందరూ కలిసి సీసీ కెమెరాలు పెట్టుకున్నారు, ఎందుకంటే ఎవరో కొంతమంది చేస్తున్నారు మీ అనవసరంగా బదనవుతున్నారు. ఇప్పుడు సీసీ కెమెరాలు పెట్టుకున్న తర్వాత ఎవరైతే నిజమైన ఈ అల్లరి మొక్కలు ఉన్నాయో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని తీసుకురావడం జరిగింది. ఆ ఏరియా అంతా ప్రశాంతంగా ఉంటుంది,
మన దగ్గర కూడా మ్యూటేషన్ జరిగినా లేదా ఇంకెలాంటి నేరాలు జరిగినా మంతని ఎమ్మెల్యే పుట్ట మధు తెలంగాణ మహిళలను కించపరుస్తూ అవమానపరుస్తూ మాట్లాడిన తీరును నిరసిస్తూ జూలపల్లి సర్పంచ్ వైనాల అనిత ఆరోపిస్తూ ఆమె నాయకత్వంలో మహిళలందరూ కలిసి మంతని ఎమ్మెల్యే పుట్టమ దిష్టబొమ్మను ఈరోజు దగ్ధం చేశారు. తెలంగాణ మహిళలను అవమానపరిచి మాట్లాడే హక్కు ఆయనకు ఎవరిచ్చారంటూ సర్పంచ్ అనిత ఇతర మహిళలు దిష్టబొమ్మను దగ్ధం చేసిన అనంతరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మాట్లాడుతూ మహిళలను కించపరిచే విధంగా తెలంగాణ మహిళలు అవమానపరుస్తున్నాడు. నువ్వు ఒక మహిళకే పుట్టవు మాట, నువ్వు మహిళలపై అసభ్యకరంగా మహిళలపై అసభ్యకరంగా కూతురు కూస్తున్నావు. నిన్ను కన్న తల్లి కూడా ఒక ఆడదే. ఈ మాటలు కనుక మీ అమ్మ కనుక బతికి ఉంటే, ఈ మాటలు కనుక విన్నదైతే నిన్ను కన్నందుకు చాలా బాధపడి ఉండేది. మరి ఈరోజు కనుక నీకు ఒక భార్య ఉంది, కూతురు ఉంది, అలాగే ఇవే మాటలు వాళ్ళకు కూడా వర్తిస్తాయా? మరి నీ పార్టీలో కూడా ఆడవాళ్ళు చాలామంది పనిచేస్తున్నారు, వారిపై కూడా నీ ప్రవర్తన ఇలాగే ఉన్నదా? మరి నీవు కనుక ఆడళ్లకు ఇంత మంచి పదవిలో ఉండి కూడా మహిళలను ఏ విధంగా గౌరవిస్తున్నావో తెలుస్తూనే ఉంది. మరి తెలంగాణ ప్రజలు, బంగారు తెలంగాణలో మహిళలందరూ బంగారం లెక్క బతకాలని చెప్పేసి నువ్వు ఎమ్మెల్యే గెలిచినావు. ఈరోజు మంతినికి తండ్రిలాగా కొడుకులాగా ఉండి మందరికి పనిచేస్తానని చెప్పి మహిళలపై ఇంత సభ్యకరమైన పదజాలంతో వాడడం మరి చాలా అవమానకరంగా ఉంది. ఈరోజు గనక నువ్వు ఒక తల్లికి పుట్టినట్టయితే ఇవే మాటలు వెనక్కి తీసుకొని తెలంగాణ మహిళ సమాజంలో ఉన్న ఆడపడుచులందరికీ కూడా క్షమాపణ చెప్పని ఎడల మరి రాబోయే కాలంలో కూడా ఈ మంతిని మహిళలందరూ కూడా నీకు తగిన గుణపాఠం చెప్తారని ఆశిస్తూ ఈ తప్పుకు క్షమాపణ తక్షణమే చెప్పాలని మహిళా పరంగా మేము చాలా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు గనక మంతిని నిన్ను నమ్మి ఓట్లేసి ఉన్నతమైన పదవిలో కూర్చునే పెడితే మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని నేను అడుగుతా ఉన్నా. మరి ఈరోజు ఇంత అసభ్యకరంగా పదజాలంతో మాట్లాడడం నీకు అవసరం? నీకు డబ్బు బలం బాగుండి మాటలు బాగా మాట్లాడుతున్నావు, మరి ఇంత అసభ్యకరంగా మాట్లాడడం మంచిది కాదని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను. నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్ నందు మంతని ఎమ్మెల్యే పుట్ట మధుకర్ మాట్లాడుతూ యావత్ తెలంగాణ ప్రపంచంలోని మహిళా సోదరి మనులందరినీ కించపరిచే విధంగా ఒక తల్లికి పుట్టిన కొడుకులాగా కాకుండా తెలంగాణ మహిళా సమాజాన్ని అవహేళన చేస్తూ వారికి సంబంధించిన విషయాలను తప్పుగా మాట్లాడుతూ ఒక ఏ పద్ధతిలో చెప్తానంటే ఒక డబ్బు అహంకారంతో పదవి అహంభావంతో పుట్టిన తల్లి కడుపునే తల్లి పాలు జీకి తల్లి రొమ్మునే తండే విధంగా మాట్లాడడం జరిగింది. నువ్వు నిజంగానే పుట్ట లింగమ్మ చారిటేబుల్ ట్రస్ట్ అని పెట్టి నీ తల్లి పేరు మీద ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నావో అంతకన్నా ముందు అంతఃకరణ శుద్ధితోటి నీ తల్లిని గౌరవించడం నేర్చుకోవాలి. అదేవిధంగా తోటి మహిళ కూడా నీ తల్లి అన్న భావజాలం కలగాలి. నీ కుటుంబంలో నీకు ఒక భార్య ఉంది, నీకు ఒక కూతురు ఉంది, నీకు ఒక తల్లి ఉంది, నీ పార్టీలో కూడా మహిళా మనులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా నువ్వు ఇదే భావజాలంతో వాడుతున్నావా? ఇదే భావజాలంతో మహిళల పట్ల అంత నీచాతి నీచంగా మాట్లాడుతున్నావా? మంతిని మట్టి తల్లి అని ఒక మహిళ తల్లి పేరు చెప్పినవు. అటువంటి మహిళా జాతిని యావత్ తల దించుకునే విధంగా నీకు ఓట్లేసి గెలిపించి నీకు బొట్టు పెట్టి ఓట్లేసిన యావత్ మంతిని మట్టి తల్లిని ఇంత చులకనగా మాట్లాడి మహిళా సమాజాన్ని సిగ్గుపడే విధంగా మాట్లాడుతున్నావు. నువ్వు సంస్కార హీనుడివై సంస్కారం లేని వ్యక్తివై నిజంగా నీ తల్లి కనుక బతికే ఉంటే ఇంత నీచుడినా నేను కన్నది? ఇంత సంస్కార హీనుడినా నేను కన్నది? నా కడుపులో ఇంత వెదవనా పుట్టింది అని బాధపడి ఉండేది. నువ్వు ఏదైతే నీ తల్లి పేరు పెట్టి చేస్తున్నావో ముందు నువ్వు పేరు పెట్టి చేసే అక్రమ సంపాదన కాదు, ఆ సంపాదనకు సంబంధించి నీ తల్లి జ్ఞాపకార్థం ఏదైతే మహిళలను గౌరవించడం నేర్చుకో. నువ్వు మహిళలను గౌరవించుకోనంత కాలం నువ్వు ఏది చేసినా అక్రమ సంపాదనతో ఏది చేసినా దాన్ని జనం ఎవరు హర్షించరు. ఇవాళ ఒక మా పార్టీ నాయకులనే కాదు,
నీ పార్టీలో కూడా ఎంతో మంది మహిళా సోదరిమణులు ఉన్నారు. మేము కనబడంగానే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం కానీ నాయకులం కానీ కనబడంగానే మీ పార్టీ నాయకులకు కూడా గౌరవించి పుచ్చుకుంటున్నాం. మా ఇంట్లో చెల్లెలాగా, మా ఇంట్లో అమ్మలాగా ఎటువంటి తప్పు లేకుండా పద్ధతిగా ఉంటున్నాం. అది మా గొప్ప నాయకత్వం కింద పనిచేస్తున్నాం. మా శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో మేము నేర్చుకున్న గొప్ప అలవాటు. కానీ మా నాయకుని దగ్గర పనిచేసి దూరమైన తర్వాత నీకు ఇంతటి నీచమైన అలవాటు ఎందుకు వచ్చింది? ఈ అహంకారం ఎక్కడి నుంచి వచ్చింది? ఇదంతా మంత్రిని ప్రజలు చూస్తున్నారు. తల్లిని గౌరవించలేని నువ్వు మంత్రిని మట్టి తల్లి ఎట్లయితావని ఈరోజు యావత్ మహిళా లోకమంతా ఆలోచన చేస్తా ఉన్నది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కరీంనగర్ లో, హైదరాబాద్ లో రాసలీల ఈనాడు ఈ జిల్లాకు మెజిస్ట్రేట్, న్యాయశాఖ మెజిస్ట్రేట్ అయినటువంటి కలెక్టర్ కూడా ఒక ఆడది, నీకు జన్మనిచ్చిన తల్లి కూడా ఒక ఆడది. మరి నువ్వు ఎవరిని అంటున్నావు? రాష్ట్రంలో ఎంతో మంది మహిళా ఐఏఎస్ ఉన్నారు, ఎవరితోటి తప్పుగా మాట్లాడుతున్నావు? ఎంత మందిని ఆపాదిస్తున్నావు? ఇదేమన్నా పద్ధతేనా? నీ ఇంట్లో పెళ్లి కలిగిన బిడ్డ కూడా ఉండేది కదా, రేపు పొద్దున ఎవరన్నా మాట్లాడితే అట్నే ఊకుంటావా? కానీ మేము సంస్కారవంతులం, నీలాగా నీచమున్నోళ్ళం కాదు. అయినా కానీ నిన్ను అన్నాను పిలిచినా మంత్రిని జనం నీ భార్యను అక్క అని పిలుస్తుండ్రు, అదన్నా చూసి నేర్చుకో. ఈ కార్యక్రమంలో వైనాల అనిత, దాసరి రాజేశ్వరి, కంది రాజేశ్వరి, శారద, భూమక్క, వెన్నెల, స్రవంతులు పాల్గొన్నారు. కొమరంభీం జిల్లా సిర్పూర్ కాగజనగర నియోజకవర్గంలోని ఎస్పీఎం పేపర్ మిల్ పునః ప్రారంభం ఇచ్చేసిన తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి తారక రామారావు, ఉమ్మడి జిల్లా మంత్రులు జోగి రామన్న, ఇంద్రకరణ్ రెడ్డి, స్థానిక సిర్పూర్ ఎమ్మెల్యే టి కోనేరు కోనప్ప, పలు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కోవా లక్ష్మి, దుర్గం చిన్నయ్య, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎస్పీ కమలేశ్వర్లు కలిసి ఈరోజు ఎస్పీఎం పేపర్ మిల్ను పునః ప్రారంభించారు. సిర్పూర్ కాగజ్ నగర్లో ఎస్పీఆర్ పేపర్ మిల్లును పునః ప్రారంభించిన అనంతరం డైనమిక్ యూత్ క్రేజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ 4 సంవత్సరాలు లోపుకబట్టిన ఎస్పీఆర్ పేపర్ మిల్లు కార్మికులపై వరాల జల్లు కురిపించారు. అనంతరం పలువురు ఎమ్మెల్యేలు ప్రసంగించారు. వారిని కూడా తిరిగి ప్రారంభించే విధంగా వారిని కూడా ముందు తీసుకొని పోతా ఉన్నాం. మన గవర్నమెంట్ అడ్వైజర్ గారు వివేక్ గారికి తెలుసు, రామగుండంలో మరి రామగుండం ఫర్టిలైజర్ కంపెనీ ఉన్నది, దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో, కేంద్ర ప్రభుత్వ సమన్వయంతో రాష్ట్రము కేంద్రము కలిసి బ్రహ్మాండంగా దాన్ని కూడా ప్రారంభించుకోబోతా ఉన్నాం. వేలాది కార్మికులకు అక్కడ కూడా మళ్ళీ ఒకసారి మంచి రోజులు రాబోతా ఉన్నాయి. దాంతో పాటు గౌరవనీయులు జోగు రామన్న గారు వారి నేతృత్వంలో ఆదిలాబాద్ లో ఉన్న సిసిఐని కూడా ప్రయత్నం చేసినాం కావాలని చెప్పి కేంద్ర మంత్రి అనంత్ గీతే గారు, అక్కడ ఉండే పరిశ్రమల శాఖ పెద్దలతో కూడా మాట్లాడి వచ్చినాం. వారు ఇక్కడైనా స్పందిస్తే తప్పకుండా మరి ఏ రాయితీలు ఇవ్వాలంటే ఆ రాయితీలు ఇచ్చేదానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మళ్ళీ ఈ వేదిక ద్వారా మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అక్కడ ఉండే బలార్ ఫుడ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ గతంలో ఏపీ రేయా అనేవాళ్ళు, అది కూడా మూతపడ్డది, ఆ కంపెనీని కూడా తెరిపించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. తప్పకుండా తెరిపించి కార్మికులకు అండగా నిలబడేదానికి ఏ రకమైన ప్రోత్సాహకాలు ఇచ్చేదానికైనా ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని చెప్పి మళ్ళీ ఒకసారి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పక్కనే ఉన్న మంచిర్యాల జిల్లాలో ఓరియంట్ సిమెంట్ ఉన్నది దేవాపూర్ ప్రాంతంలో, ఆ కంపెనీని ప్రోత్సహించి ఆ కంపెనీ అధిపతి బిర్లా గారితో మాట్లాడి మరొక 2,000 కోట్ల పెట్టుబడి పెట్టించి తొందరలోనే 3,000-4,000 ఉద్యోగాలు స్థానికులకు మంచిర్యాల జిల్లాలో సృష్టించబోతా ఉన్నామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. పరిశ్రమలు మనుషులకు జబ్బు పడితే క్లినిక్లు ఉంటాయి, వైద్య సదుపాయాలు ఉంటాయి. అదే పద్ధతుల్లో చిన్న సూక్ష్మ పరిశ్రమలు ఏవైతే ఉంటాయో చిన్న చిన్న పెట్టుబడులు పెట్టి వారికి ఇబ్బంది లేకుండా చూసేదానికి ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ అనే ఒక విప్లవాత్మకమైన విధానాన్ని కూడా తీసుకుని వచ్చి ఇప్పటికే ఒక 60 పైచిలకు పరిశ్రమలకు, చిన్న పరిశ్రమలకు కూడా సాయం చేసుకున్నాం. కానీ ఏ తెలంగాణ రాష్ట్రం కోసమైతే మన పిల్లలు, మన విద్యార్థులు, మన యువకులు కొట్లాడినారు, ఏ తెలంగాణ వస్తే కొలువులు కోకొల్లలుగా వస్తాయని చెప్పి తపనబడ్డారో ఆ తెలంగాణలో కొలువుల కల్పన, ఉపాధి కల్పనకు పెద్దపీట వేసే దిశగా ఒక సరికొత్త పారిశ్రామిక విధానాన్ని టిఎస్ ఐపాస్ రూపంలో తీసుకుని వచ్చినాం. పాలన చేతనవుతుందా? మీ వల్ల పాలించుకునే తెలుగుందా మీకు? ప్రారంభోత్సవం అనంతరం కార్మికులు కేరింతలతో, సంబరాలతో తిరిగి మిల్లు ప్రారంభమైన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.
సీఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎం టీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండి డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు మచ్చలు మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడును. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాటరీ ద్వారా పులిపెర్లు ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్ తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ సుఖ కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్ కరీంనగర్. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వారి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. చిప్పి చికి చక్క చికి చిప్పి చికి చక్క చికి కిరాణం కన్నయ్య పాలోసే పాపయ్య పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. రై రై మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లలకేరింతలతో సరదాగా సాగాలి. చలో 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 అర క్లిక్ మీద సవారి. చలో 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 చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క. హే చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారి హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. రైతులకు బేడీలు వేసి అరెస్ట్ చేయడం పట్ల టిపిసిసి సభ్యులు పెద్దపల్లి మాజీ జెడ్పీటీసీ ఈర్ల కొమరయ్య గారి ఆధ్వర్యంలో పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ వద్ద గాంధీ విగ్రహం ముందు చెడు చూడరాదు, మాట్లాడరాదు, వినరాదు అనే విధంగా కాంగ్రెస్ నాయకులు వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఈర్ల కొమరయ్య మాట్లాడుతూ హుజూరాబాద్ లో రాజయ్య అనే రైతును బేడీలు వేసి అరెస్ట్ చేయడం పట్ల టిఆర్ఎస్ ప్రభుత్వం రైతులపై అవలంబిస్తున్న దుశ్చర్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజూరాబాద్ లో రాజయ్య అనే రైతును మరైన పాస్బుక్ పట్టా బుక్లు తప్పులు జరుగుతున్నాయనే ఉద్దేశంతో ఎంఆర్ఓ గారి దగ్గరికి ఎక్కడైనా సార్లు అతని దగ్గర పోయి అడిగితే నిర్లక్ష్యం వహించినందుకు ఆ రైతు పడుతున్నటువంటి బాధను అర్థం చేసుకోకుండా రేపురా మాపురా అంటూ ఉంటే ఏదో పాపం కడుపు గాలి కోపంతో కాలర్ పట్టుకున్నందుకు ఇవాళ రైతే రాజ్యం, రైతు లేని రాజ్యం లేదు వెన్నుముక్క అని చెప్పి రైతుకు బేడీలేసి జైలు పంపించినటువంటి ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఉంది. గతంలో ఖమ్మం జిల్లా మార్కెట్లో ఇంకా వేరే కాదు అవి మర్చిపోకముందే మళ్ళీ రైతులకు చేతులకు బేడీలేసి జైలు తీసుకుపోయింది. ఒక రైతు రైతే రాజ్యం అని రైత వెనుక రైతుకు బేడీలేసి అక్కడ తీసుకుపోతారు. ఇవాళ మేము ఒక్కడే డిమాండ్ చేస్తున్నాం, ఇవాళ ఎంఆర్ఓ కూడా
ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ అయినా పట్టినందు తప్ప అయినప్పటికీ మరి అయినా కూడా ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టిన రైతులు రాజయ్యను. కాబట్టి ఆయన మీద కూడా వెంటనే చర్య తీసుకొని ఆయన మీద కూడా కేసు చేయాలని మేము కాంగ్రెస్ పరంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ విషయం రాజయ్య విషయంలో కూడా నిజంగా సర్వ సభ్య సమాజం తలదించుకునే విధంగా ఇవాళ చేతులకు పేరు లేచి జైలు పంపిణం. నిజంగా టీఆర్ఎస్ ప్రభుత్వానికి సిగ్గు లజ్జ ఏదైనా ఉంటే వెంటనే పేషరత్గా క్షమాపణ చెప్పి ఆ రైతు మీద కేసు ఉపసంహరించుకోవాలి. ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో జరుగుతున్నటువంటి అవకతవకలను అవినీతిని రూపాపాలే. లేకపోతే నీకు రాబోయే రోజుల్లో రైతుల అవసరం దాకి నువ్వు ఊచిపోతావు, కొట్టకపోతావు, తప్పకుండా నీకు రాబోయే రోజుల్లో గుణపాఠం చెప్తా. అనంతరం ఈ కార్యక్రమంలో నాయకులు మంత్రి నర్సింగ్, భూషణమైన సురేష్ గౌడ్, కావేటి లక్ష్మీనారాయణ, బండి సతీష్, సర్వర్ పాషా, కుంభం సంతోష్, ఎండి తాజుద్దీన్, వసీం రాజా, ట్యాంకు జయదేవ్, భాషా సోహెల్ తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా తాండూరు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ముందు గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తున్న సమ్మె 10వ రోజు చేరుకోగా ఈ సమ్మెకు తాండూరు బీజేపీ పార్టీ మద్దతు పలికింది. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడారు. రోజుల నుంచి గ్రామ పంచాయతీ కార్మికులు ధర్నా కూర్చుంటున్నారు, కానీ ప్రభుత్వం దేనికి పట్టించుకోవట్లేదు, చీమకొట్టినట్లేదు. వాళ్ళు పనిచేసే వేతనానికి కరెక్ట్ సరైన పద్ధతిలో పేమెంట్ జరగదు కాబట్టి ఆకలి ఏందయ్యా, మాకు అన్నం పెట్టమంటే వీళ్ళు కడుపు మీద కొడుతున్నారు. ఈ ప్రభుత్వం సరైన పద్ధతిలో లేకపోతే ఇంకా బాగా రోజులు వాళ్ళు కూర్చుంటారు. ఇంకా వారికి కూడా భారతీయ జనతా పార్టీ మద్దతు పలుకుతా ఈ సందర్భం తెలియజేస్తూ, మరి రాబోయే రోజుల్లో అతి తొందరగా ఎంత తొందరగా పరిశీలిస్తా అంత మంచిది. ఎందుకంటే ఇప్పుడు గ్రామ సర్పంచులందరూ ఎవరు లేరు. ఇప్పుడు స్వచ్ఛ భారత్ అని మనం అనుకుంటున్నాం, కానీ ఎక్కడ చెత్త అక్కడ ఉంటుంది. వీరు కనుక పనిలో వెళ్ళిపోతే జీతాలు పెంచితే సరైన పద్ధతిలో జీతాలు ఇచ్చినట్లయితే వీరు కూడా మంచిగా పని చేసుకోగలుగుతారు, ప్రభుత్వానికి కూడా మంచి పేరు ఉంటుంది. ఈ సందర్భం తెలియజేస్తాను. కాబట్టి ఎంత తొందరగా వీరి సమస్య పరిచేస్తా అంత సంతోషం అని సందర్భం తెలియజేస్తూ. ఈ కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షులు చిరంజీవి, నాయకులు తుకారాం, శేషగిరి, వెంకటేష్, అశోక్, శ్రీనివాస్, గ్రామ పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సిరి ఫంక్షన్ హాల్లో జరిగిన జనసమితి ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన 500 మంది కార్యకర్తలు గురువారం జనసమితి పార్టీలో చేరగా వారిని రమేష్, ముఖ్య అతిథిగా హాజరైన ఇన్నయ్య పార్టీ కండ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పుడు అనంతరం ఇన్నయ్య, రమేష్ లు పాల్గొని మాట్లాడారు. చూసుకుంటే ఉద్యోగాల చుట్టూ విద్యార్థులంతా ముందు వరుసలో ఉండి కొట్టాలి కాబట్టి తెలంగాణ రాష్ట్రంను సాధించుకున్న సందర్భం కోదండరాం సర్కార్ నాయకత్వంలో రాష్ట్రం కోసం ఈరోజు మరొకసారి మరొకస ఉద్యమానికి కోరుకున్నాం. ఇదే జిల్లాలో ఇన్న అడిగడిన కాలికి బలం జరుపుకొని నడకడప జనసంత నిర్ణయించుకోండి రాష్ట్ర వ్యాప్తంగా గుంటూరు జిల్లాలో పర్యటించడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు నోటిఫికేషన్ లేవు, ఉద్యోగ నోటిఫికేషన్ లేవు, ఈ జిల్లా లేదు, డబుల్ బెడ్రూమ్ లేదు, ఇంటికో ఉద్యోగం లేదు, దళితులకు మూడింగా లేదు. హామీలను విస్తరించి కొత్త కొత్త హామీలను తిరగతి తీసుకొచ్చి మనమంతా గుంటూరు. కాబట్టి నాలుగు నారాయణ చెప్పినట్టు ప్రాంతంలోనే ద్రోహం చేస్తే ప్రాంతంలోనే పాత్ర వెళ్తాం, మా కేంద్రం ద్రోహం చేస్తే ఖచ్చితంగా ప్రాంతం పరిమళ పడక దాటకొడతామనే సందర్భంగా గుర్తు చేస్తూ మన ముందు ఏర్పాటు చేసింది. మేము రాష్ట్ర నాయకులు మేము ఎక్కువగా మాట్లాడము, పేరెంట్స్ మాట్లాడము. కాబట్టి ప్రస్తుత సమయంలో మీకు సపరేట్ గా ఈ జిల్లా సమస్యల పైన మీకు సపరేట్ గా ఉంటుంది, అది పార్టీ మీతో మేము మాట్లాడతాం. కాబట్టి ఈ చేరిక కార్యక్రమంలో గోపు ఐలా యాదవ్, పెంట రాజేష్, డొంకన రవీందర్, భారతి, ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలంలోని కొత్తగా ఏర్పాటు చేసిన గొల్లపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని
ఖమ్మంపూర్ ఎంపీపీ ఇన్గ్రంట్ ప్రేమలత చేతుల మీదుగా గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీపీ ప్రేమలత మాట్లాడారు. నూతన గ్రామ పంచాయతీ ఏర్పడిన సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. మరి పెద్ద పెద్ద గ్రామ పంచాయతీలు ఉంటే అభివృద్ధిలో అన్ని గ్రామాలు వెనుకబడిపోతున్నాయని మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనతోటి చిన్న గ్రామ పంచాయతీలు చేసి అన్ని గ్రామంలో అన్ని అభివృద్ధి పనులు మెరుగుపడతాయనే ఆలోచనతోటి విభజించడం జరిగింది. దీనికి ఒక సర్పంచ్ గారితోటి మీరు ఎట్లా సహకరించి మీ పనులు చేయించుకున్నారో అలాగే స్పెషల్ ఆఫీసర్ తోటి కూడా చేయించుకోవాలని కోరుతూ. మీ అదృష్టంలో భాగంగా మీ గ్రామ పంచాయతీ ప్రత్యేక కావడం మీ అందరూ అదృష్టవంతులు. ఎందుకంటే చిన్న పంచాయతీలే పరిపాలన సౌలభ్యమని మన కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయానికి మీకు లభించడం మీ అందరి అదృష్టంగా భావిస్తున్నా నేను. మీరు కొత్తగా ఏర్పాటు వాళ్ళకు కొన్ని ఖర్చులు ఎక్కువ ఉంటే కనుక మీ ఊళ్ళో ఏదో ఒక రోడ్డు నా నిధుల ద్వారా పెడతా అని చెప్పి నేను మీకు ఆలోచించుకుంటున్నాను. నేను ఒక రోడ్డు ఉంటే చెప్పన్నా నేను కంపల్సరీ రోడ్డు పెడతాను. నేను మీ గ్రామ పంచాయతీలో ఇంతకుముందు ఉమ్మడి ఉన్నప్పుడు పేరపిల్ల సుద్ధ ఒక 5 లక్షలు రోడ్డు పెట్టిన అది ఇక్కడ సుద్ధ మీకు రోడ్డు పెడతా అని చెప్పి ముగిస్తున్నా. ఈ కార్యక్రమంలో ఎంపీపీతో పాటుగా రామారావు, జెడ్పీటీసీ మేకల సంపత్, మండలాధ్యక్షులు కిషన్ రెడ్డి, ఎంపీటీసీ గాదే అనురాధ, ఎంపీడీఓ సెక్రటరీ, వైస్ ఎంపీపీ తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు చిన్న గ్రామ పంచాయతీలను చేస్తే గ్రామాలు అభివృద్ధి అవుతాయన్న ఉద్దేశంతో తాండూరు మండలంలో ఇంతకుముందు 7 గ్రామ పంచాయతీలు ఉండగా ఇప్పుడు కొత్త పంచాయతీలను మరో 8 పంచాయతీలుగా ఏర్పాటు చేసి ఈరోజు ప్రారంభించారు. తాండూరు మండల కేంద్రంలో మరో 8 గ్రామ పంచాయతీలు కొత్తగా ఏర్పాటు చేయగా ప్రస్తుత గ్రామ పంచాయతీల సంఖ్య 15 చేరుకుంది. ఆగస్టు 1 సర్పంచుల కాలం పూర్తి కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 2 కొత్త గ్రామ పంచాయతీల ప్రారంభోత్సవాలను మొత్తం 15 గ్రామ పంచాయతీల్లో ప్రభుత్వ అధికారులను గ్రామ పంచాయతీ సర్పంచుల స్థానంలో ప్రత్యేక అధికారిగా నియమించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించడంతో ఈరోజు తాండూరు మండలంలో బోయపల్లి గ్రామ పంచాయతీని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఎంపీపీ శ్రీదేవి బోయినపల్లిలో ప్రత్యేక అధికారిగా వ్యవసాయ అధికారి కిరణ్ మై బాధ్యతలు చేపట్టారు. కొత్తపల్లి గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారిగా ఎంఈఓ ప్రభాకర్ బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన గ్రామస్తులకు శాల్వాతో సన్మానించారు. పాత పంచాయతీలో కొత్త పంచాయతీలో ప్రత్యేక అధికారులను అవగాహన కల్పించి బాధ్యతలు అప్పజెప్పిన ఎంపీడీఓ భాస్కర్ ఎంపీపీ శ్రీదేవి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చిన్న గ్రామ పంచాయతీలు చేసి అభివృద్ధి చెందుతాయనే ఉద్దేశంతోనే చిన్న పంచాయతీలు ఏర్పాటు చేశారని కొనియాడారు. అన్ని మన గ్రామంలో ఉంటుంది. మీరు ఎక్కడికి ఒక 10 రూపాయలు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. అన్ని సౌకర్యాలు మన కేసీఆర్ గారు చాలా పేదరికా ఆలోచించి మళ్ళీ ఏంటంటే నా ప్రజలు అధికారుల దగ్గరికి వెళ్ళదు, అధికారులు నా ప్రజల దగ్గరికి రావాలన్న ఆలోచనతో ఈ పెద్ద జిల్లాలు చిన్న జిల్లాలు ఏంటి మండలాలు ఏంటి మరియు గ్రామ పంచాయతీ అనేది అందరికీ ఆలోచన ఇంతకుముందు ఎవరికి కానీ ఏమంటే నిలవదు. ప్రజాప్రతినిధులు ఇప్పుడు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ అధికారాలు అంటే ఏంటి, ఏ పండుతుంది, ఏమంటుంది మండలం, డిస్టిక్లే ఉండదు, గ్రామ పంచాయతీలు ఏముండదు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. అందుకోసం అందరూ ఆలోచించి తెలివి అందరం కలిసికట్టుగా ఉన్నట్టయితేనే మన గ్రామ పంచాయతీలు మనం మనల్ని మనంగా చేసుకోగలుగుతాము. అందరం అందరం ఇప్పుడు మళ్ళీ సర్పంచ్ అత్యాధ వరకు మనకు స్పెషల్ ఆఫీసర్ గారు ఉండాలి, ఇక్కడ యువపీఆర్ ఉండేది, మేడం గారు ఉంటారు, మేము ఉంటాం. మనకి ఎక్కడ ఎలాంటి అవకతవకలు కానీ ఎలాంటి కష్టాలు ఉన్నా అందరం కలిసి ఇక్కడ కూర్చొని మీటింగ్ ఏర్పాటు చేసుకుని మీకు చెప్పినట్టు ఏర్పాటు ఉన్నా కానీ మీ అందరితో కలిసి ఆ పని చేయించడానికి మండలిలో ఎక్కడైనా మేము ముందు ఉంటామని ఆశిస్తున్నాం. ఇంకో విషయం మన ముఖ్యమంత్రి గారు చేసింది ఏంటంటే ఆగస్టు 15 కంటి వేలు కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. కొత్తపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించి ప్రత్యేక అధికారిగా నూతన బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ ఎంపీటీసీ శ్రీరంగ శంకర్ గారు మరియు వార్డు మెంబర్లు మరియు గ్రామ పెద్దలందరూ కూడా పాల్గొని పండగ వాతావరణంలో నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా నిన్నటితో సర్పంచుల కార్యక్రమం వాళ్ళ యొక్క పదవి బాధ్యతలు పూర్తయిన సందర్భంగా ఈరోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహణలో భాగంగా మన గ్రామ పంచాయతీలో కూడా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. గ్రామ సమస్యలు ఏవైతే ఉన్నాయో గ్రామ పెద్దలతో కానీ గౌరవ ఎంపీటీసీ గారితో కానీ చర్చించి ప్రాధాన్యత క్రమంలో తీర్చడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామంలో కొన్ని రోడ్డుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నట్టు ఇప్పుడే తెలిసింది గౌరవ సభ్యుల ద్వారా.
వాటిని మీ విధంగా శ్రద్ధ పెట్టేసి మరి గ్రామ పంచాయతీని మన మండలంలో ఉత్తమ గ్రామ పంచాయతీగా ఉండడానికి నా వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ భాస్కర్, వైస్ ఎంపీ మంగ, ఎంపీటీసీ శ్రీరంగి శంకర్, ఈఓ శ్రీదేవి వెంకటరెడ్డి, నాయకులు మహేందర్, బాణయ్య, తిరుపతి, మంచుకర్, సంతోష్, నారాయణ, బాలాజీ, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. రామగుండం కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్లపై నెగ్గిన అవిశ్వాసం, పదవులు గల్లంతు. బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ గా మునుమంత స్వరూప రమేష్, 20 రోజుల ఉత్కంఠకు తెరదింపిన ఎన్నికలు. రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని బేగంపేట గ్రామంలో సీసీ కెమెరాలను ప్రారంభించిన డీసీపీ సుదర్శన్ గౌడ్, ఏసీపీ రక్షితకేమూర్తి. కమాన్పూర్ లో మంత్రి ఎమ్మెల్యే పుట్టమల దిష్టిబొమ్మ దగ్ధం. సిర్పూర్ కాగజ్ నగర్ లో ఎస్పీఆర్ పేపర్ మిల్లును పునః ప్రారంభించిన మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సహకారంతోనే ఈ మిల్లు ప్రారంభమైందంటున్న కార్మికులు. పదవ రోజుకు చేరిన గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె, తాండూరు బీజేపీ నాయకుల మద్దతు. తెలంగాణ జనసమితిలో వివిధ పార్టీలకు చెందిన 500 మంది చేరిక. కమాన్పూర్ మండలంలో నూతనంగా ప్రారంభమైన గొల్లపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.